सर नमस्ते सर नमस्ते पगलु प्रतीकारालु कक्षलु कार्यपन्यालु इदंता फैक्षन नेपथ्यम आंध्र प्रदेश अंटे कर्नूल जिल्लालो मोदटगा गुर्तोच्चेदी अवे कानी प्रस्तुतं आंध्र प्रदेश लो कर्नूल अंटे गुर्तोस्तुंदी करोना राष्ट्रं मोत्तं मीद 1700 केसुलु नमोदयि उंटे అందులో 500 పైచిలుకు కేసులు కర్నూలు జిల్లాలో నమోదయ్యి ఉన్నాయి. ప్రస్తుతం అసలు అక్కడ కర్నూలులో ఉన్నటువంటి పరిస్థితి వాటన్నిటి గురించి మాట్లాడేదానికి మన పీనైటీ దాంట్లో భాగంగా మనకి అందుబాటులో నంద్యాల ఎంపీ గారు బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చిన్న ప్రయత్నం చేస్తున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పటికే కర్నూలు జిల్లాలో 500 పైచిలుకు కరోనా కేసులు ఉన్నాయి. దాంతో పాటు నంద్యాలలో 100 పైన కేసులు నమోదైనట్టుంది కదా సార్? అవునండి. ఇప్పుడు ఒకటి గమనించండి మీరు యాక్చువల్గా ఏదైతే గవర్నమెంట్ యాక్చువల్గా ప్రాబ్లమ్స్ ఏముండయో ఐడెంటిఫై చేసి ఈ టెస్ట్లు ఎక్కువ చేయడం వల్ల ఆటోమేటిక్గా కేసులు బయటపడతాయి. టెస్ట్ చేయకుండా వదిలిపెట్టాం అనుకోండి కేసులు తక్కువ వస్తాయి. ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఐడెంటిఫై చేసి అక్కడ మొత్తం దాని సరౌండింగ్స్ ఎవరు ఉన్నాడు మొత్తం ఐడెంటిఫై చేసి దానివల్ల మొత్తం కేసులు అన్నీ ఇన్ని కేసులు వచ్చినాయి. ఇప్పుడు ఇప్పటి నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి లేవు ఇంకా తగ్గినాయి. దాదాపు నంద్యాలలో 120 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దాంట్లో 38 మంది డిశ్చార్జ్ అయినారు మొత్తం. కాబట్టి ఇప్పటి నుంచి ఇప్పుడు ట్రెండ్ చూసా మీరు తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా మనం వదిలిపెట్టాం అనుకోండి ఈ కేసెస్ ఇంకా డబుల్ కావని కాస్త ఉంటుంది. కాబట్టి యాక్చువల్ గవర్నమెంట్ ఏదైతే మొత్తం టెస్ట్ చేసి నీట్గా ప్రతి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఆ రెడ్ జోను మొత్తం ఐడెంటిఫై చేసి వాళ్ళను ఎక్కడెక్కడ కంటాక్ట్స్ ఉన్నాయి వాళ్ళు ఎవరికి పాజిటివ్ కేసెస్ ఎవరికి కంటాక్ట్స్ వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ మొత్తం కంటాక్ట్ చేయడం వల్ల కేసెస్ యాక్చువల్గా వాస్తవం ఇది. బట్ ఇప్పుడు డౌన్ ట్రెండ్ తగ్గుతూ వస్తుంది. సార్ ఇప్పుడు మీకు సహజంగా ఇప్పుడు కర్నూలు జిల్లాలో నంద్యాలలో కానీ ఎక్కువ కేసులు ఎక్కడ విదేశాల నుంచి వచ్చినాయా లేకపోతే మత ప్రార్థనలకి వెళ్ళి వచ్చిన వచ్చినాయా సార్? మనము మతము అనేది కాదు అది వాళ్ళకు కూడా తెలియదు కదా వాళ్ళకు కూడా ఈ సమస్య వస్తుందని ఏదో వచ్చింది ఏదో మీటింగ్ జరిగింది వాళ్ళు ఏదో పోయినా మీటింగ్ అయిపోయింది అంతే తప్ప వాళ్ళకు కూడా మాకు ఈ సమస్య ఉంది ఇట్లా వస్తుంది మేము చేయాలనే ఉద్దేశం ఏముంటుండదు కదా. అది గవర్నమెంట్ కూడా యాక్చువల్గా ఏదో తప్పు జరిగిపోయింది దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేయాలి తప్ప ఒకరి మీద మనం చేయడం అనేది తప్పదు. సార్ ఇప్పుడు నంద్యాల సైడ్ అంటే ఎక్కువ అంతా రైతు వారి సెక్షన్ లేకపోతే కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఈ కరోనా నేపథ్యంలో 50 రోజుల నుంచి అందరు ఇంటికే పరిమితం అయినారు. వాళ్ళందరికి ఇప్పుడు అక్కడ పంటలకు కానీ వాటికి ఎట్లాంటి వాళ్ళకి రైతులకి ఎట్లాంటి భరోసా ఇవ్వబోతున్నారు సార్? మీ పౌత్రం తరపు నుంచి మీరు ఎక్కడ కూడా ఎందుకంటే ఇక్కడ నంద్యాల బెల్ట్ వ్యవసాయ సంబంధించింది బెల్ట్ ఇది నంద్యాల మా పార్లమెంట్ అంతా ఆల్మోస్ట్ ఆల్ వ్యవసాయ సంబంధించి బిజినెస్ కన్నా వ్యవసాయం ఎక్కువ ఇక్కడ ఇక్కడ వ్యవసాయ సంబంధించి మాత్రం ఎక్కడ ప్రాబ్లం లేదు. అందరికి కూడా విలేజెస్ లో కూడా ఎందుకంటే ఏ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఏవైతే మనకు ఇక్కడ పంటలు ఉన్నాయో గవర్నమెంట్ అది మార్కెట్ ద్వారా కొంటున్నారు అని పసుపు కానీ శనిగలు కానీ ప్యాడీ కానీ మొత్తం అని ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ చేస్తుంది. పేమెంట్ కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకి వస్తుంది. రైతులు హ్యాపీగా ఉండాలి ఇబ్బంది ఏం లేదు. బట్ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు అందులో గవర్నమెంట్ కూడా ఈ యొక్క ఈ రైతు విషయంలో కూడా ఎక్కడ కూడా వాళ్ళను అబ్జెక్షన్ చేయడం లేదు. వాళ్ళు ఏదో పండించిన పంటలు ఉన్నాయో అవి కోల్డ్ స్టోరేజ్ తీసుకుపోవడం కానీ ఈ యొక్క మెయింటైన్ చేసుకుంటా జాగ్రత్తగా రైతులు కూడా ముఖ్యంగా రైతులు మనం ఒప్పుకోవాల్సింది ఏమంటే పల్లెటూళ్ళలో వాళ్ళు చాలా సిటీస్ కన్నా రైతులు పల్లెటూళ్ళలో చాలా బాగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఈ లాక్డౌన్ విషయంలో చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ మాస్కులు పెట్టుకోవడం కానీ వాళ్ళు చాలా మెయింటైన్ చేస్తున్నారు. కనీసం ఆ విలేజ్లో ముఖ్యంగా ఏమంటే ఈ యొక్క ఈ వ్యవస్థ ఉంది కదా మన ఈ వాలంటీర్ వ్యవస్థ ఆ వ్యవస్థ వల్ల విలేజ్లో ఎవడన్నా ఒక ఒక కొత్త వ్యక్తి వస్తే ఇమ్మీడియట్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఐడెంటిఫై చేసి మా విలేజ్లో ఈ వ్యక్తి వచ్చినాడు వాళ్ళని తీసుకోవడము వాళ్ళని టెస్ట్ చేయడము కాబట్టి చాలా బాగా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు రియల్గా ఇది ఒక ఆయనకు గ్రేట్ ఇది ఆ వ్యవస్థ తీసుకుండడం అనేది ఇప్పుడు ఆ వ్యవస్థ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మొత్తం ప్రపంచానికి తెలిసిపోతుంది. మనం ఏది అయినా సరే అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు సార్ మెచ్చుకుంటున్నారు అందరూ కూడా మాత్రం చాలా బాగా ఉపయోగపడ్డారు అనేది మాత్రం వాస్తవం. సార్ ఇప్పుడు నంద్యాల ప్రధానంగా మీ అక్కడ ప్రధానంగా పండేటువంటి పంటలు ఏంటి సార్? అసలు ఎక్కువ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అన్ని పంటలు పండుతాయండి. ఇది పండదు అనేది లేదు. అన్ని పంటలు చిల్లీస్ కాడి నుంచి ఈవెన్ మన
మ్యాంగో చిల్లీస్ బనానా అన్ని అన్ని పంటలు ఇక్కడ అన్ని పంటలు పండుతాయి మంచి పొటెన్షియల్ ఏరియా నంద్యాల బెల్ట్ ఇదంతా మంచి రిచ్ బెల్ట్ ఇదంతా రైతులు కూడా మంచి ప్రొడక్టివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఎస్పెషల్లీ ప్యాడీ ఆల్మోస్ట్ ఇక్కడ ప్యాడీ ఎక్కువ బెల్ట్ నంద్యాల సరౌండింగ్స్ ఆ ప్యాడీ బెల్ట్ లో కనీసం 45 నుంచి 50 బ్యాగ్స్ పండిస్తారు ఇక్కడ మంచి పొటెన్షియల్ ఇక్కడ మంచి క్వాలిటీ కూడా ఇక్కడ నంద్యాల సోన కర్నూలు సోన మీకు తెలుసు నంద్యాల సోన అనేది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్పోర్ట్ కూడా పోతుంది ఇక్కడ ఈ వెరైటీ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లేదు కదా సార్ ఎలా వాళ్ళు ఎలా ఇబ్బందులు ఎట్లా ఎదుర్కొంటారు అదే ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ ఎక్కడ సమస్య లేదు గవర్నమెంట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కింద రైతులు కానీ రైతుల సమస్యలు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇప్పుడు చిల్లీస్ పండుతుంది ఆ చిల్లీస్ కోల్డ్ స్టోరేజ్ తీసుకుపోతున్నారు ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయడం లేదు వాళ్ళకు ఫ్రీగా వాళ్ళ సరుకును తీసుకుపోయి గోడౌన్లో పెట్టుకుంటున్నారు ప్యాడీ కానీ ఏదైనా కానీ అమ్ముకునే వాళ్ళు గవర్నమెంట్ మార్కెట్ ద్వారా మొత్తం కొనేస్తుంది ఎక్కడ సమస్య లేదండి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కానీ పెద్ద అనుకో పెద్ద మనము దాని ఈ సమస్య కింద కాదు అది సార్ నిన్న కాక మొన్న 2 డేస్ బ్యాక్ మాజీ మంత్రి మీ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ నేత బొమ్మ అఖిలప్రియా గారు ట్విట్టర్ లో ఒక కామెంట్ చేశారు వైసీపీ నేతల్ని జగన్మోహన్ రెడ్డి గారు మనం కరోనాతో జీవించి ఉండాలి కరోనాతో మనం కలిసి ఉండాలి అని చెప్పాడేమో వైసీపీ నేతల వరకు ఎక్కడికి వెళ్ళినా పోయి తిరగొచ్చు దాంట్లో భాగంగానే నిన్న కాక మొన్న అహోబిలం కర్నూలులో ఉన్నటువంటి ఒక టెంపుల్ కి గంగులు ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అట్లాగే ఎమ్మెల్యే జితేందర్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు వాళ్ళ కోసం ద్వారాలు తెలిసారు అని ట్విట్టర్ లో ట్వీట్ చేసినారు వాళ్ళైతే ఎక్కడైనా తిరగచ్చు వైసీపీ నేతలు అని కామెంట్ చేసినారు దానికి మీరు అది చాలా తప్పండి అది వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా ప్రజల సేవ చేయడానికి తప్పేం కాదు ఇప్పుడు ఇది రాజకీయం చేయాల్సిన టైం సమయం కాదు ఇది వాళ్ళు కూడా వచ్చి ప్రజల్లోకి సాయం చేయాలి ఎప్పుడు మన ఎమ్మెల్సీ గారు కానీ ఎమ్మెల్యే అల్లగడ్డ ఎమ్మెల్యే కానీ అల్లగడ్డ ఎమ్మెల్సీ గారు కానీ వాళ్ళు అక్కడ సమస్య ఉన్నప్పుడు పోయి అక్కడ సమస్యలు సాల్వ్ చేయడానికి కానీ చేయొచ్చు తప్పేముంది మొన్న ఆ కామెంట్ కూడా నేను కూడా విన్నాను ఆ ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు మార్కెట్ మార్కెట్ యార్డ్లో వీళ్ళంతా ఏదో డిస్ట్రిబ్యూట్ చేయస్ మేము పోయి రైతులకు అవగాహన కల్పించి మేము కొంటున్నామని జస్ట్ ఇంట్రొడక్షన్ చేసి మేము వచ్చినాం తప్ప రాజకీయ కోసం కాదు అది చేసింది ఎందుకంటే అవేర్నెస్ రావాలి కదా ఫార్మర్స్కి అందుకోసం నేను కూడా పోవాల్సి వచ్చింది వాళ్ళు కామెంట్ చేసింది కూడా చూసి నేను ఇప్పుడు రాజకీయం చేయాల్సిన టైం సమయం కాదు ఇప్పుడు ఇబ్బంది పడిన ప్రజలకు మనం ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు అనేది మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మీకు తెలుసు ప్రతి విషయంలో కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన ప్రతి రోజు కూడా రైతుల విషయంలో కానీ మిగతా విషయంలో కానీ ప్రతి రోజు కూడా విషయం కనుక్కొని వాళ్ళు హెల్ప్ చేయడం మీకు కూడా తెలుసు ఇప్పుడు తప్పది ఆ విధంగా రాజకీయం మాట్లాడడం ఈ విధంగా ఇప్పుడు కర్నూలులో మీ జిల్లాలోనే ఎక్కువ మరణాలు కూడా మన స్టేట్ మొత్తం మీద ఇప్పటి వరకు 10 మంది దాకా చనిపోయి ఉన్నారు కదా సార్ ప్రజల్లో మీరు ఎలా ధైర్యం నింపుతున్నారు ఇప్పుడు మీరు గమనించండి ఒకసారి ఇప్పుడు ఇక్కడ చనిపోయిన పేషెంట్లు అంది ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు కూడా ఈ యొక్క హార్ట్ అటాక్ పేషెంట్లు ఎక్కువ ఏజ్ పీపుల్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు పూర్తిగా బయటకు రాని స్టేజ్లో ఉండే వాళ్ళు మాత్రం చనిపోయారు తప్ప హెల్తీ పీపుల్ ఎక్కడ కూడా చనిపోయినా అనే దాఖలు ఎక్కడ లేదు ఈ రోజు కూడా నిన్న కూడా 60 ఇయర్స్ 55 ఇయర్స్ 60 ఇయర్స్ 62 ఇయర్స్ కూడా నిన్న కూడా బయటకు వచ్చినాను నిన్నే డిశ్చార్జ్ అయినారు దాదాపు 26 మెంబర్స్ నేను డిశ్చార్జ్ అయినా కాబట్టి అదేం లేదు మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సహజీవనం చేయాలి తప్పదు సహజీవనం చేయాల్సిందే తప్పు కాదు ఇప్పుడు నువ్వే కాదు జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం గారు చెప్పడం కాదు ప్రపంచం అంతా అది చెప్తుంది ఇప్పుడు మనం ఒకటే ఆలోచన చేయండి మన ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్గులు ఏదైతే చెప్తున్నా అది వాస్తవం జరుగుతుంది ఆయన వాస్తవం మాట్లాడుతున్నాడు రాజకీయం మాట్లాడడం లే వాస్తవం మాట్లాడుతున్నాడు ఎస్ సజీవనం చేయాలి తప్పదు అది ఎప్పుడు కూడా ఇప్పుడే మీరు ఒకటే గమనించండి మన ఇండియాలో 130 కోట్ల పాపులేషన్లో ఈ యొక్క వైరస్ ఉండింటే మనకు హాస్పిటల్ దొరికేటివే బట్ మనకంత మనకు అంత మన ఇండియాలో అంత ఎక్స్పోజర్ లేదు కొన్ని ఉండే జనరల్ కంట్రోల్ అవుతుంది ఆటోమేటిక్గా ఇప్పుడు ఈవెన్ మా ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళకు పాజిటివ్ ఉంది కానీ వాళ్ళకి ఎక్కడ సింప్టమ్స్ లేవు వాళ్ళకి ఎక్కడ సింప్టమ్స్ కూడా లేవు ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఒక 1 or 2 డేస్లో బయటకు వస్తున్నారు ఎంతమంది ఒక 10-15 డేస్ ఎంతమంది ఆ టెస్ట్ చేయడం నెగిటివ్ వస్తే బయటకు వస్తున్నారు ఒకటే అండి ఇప్పుడు మనకు ఈ విపత్కర పరిస్థితుల్లో మనము రాజకీయం చేయడం మంచిది కాదు మనము మన ఆంధ్రప్రదేశ్ను ఎట్లా కాపాడుకోవాలి మన దేశాన్ని ఎట్లా కాపాడుకో ఆలోచన చేసి ప్రతి రాజకీయ నాయకులు కానీ ప్రతి వాళ్ళు కానీ ప్రతి వాడు మనము హెల్ప్ చేయాలి తప్ప ఇప్పుడు మన జనరల్గా రాజకీయం మాట్లాడుకోవడము వాళ్ళ తప్పు వీళ్ళు తప్పడం తప్పది మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు
కంటిన్యూగా దీనికోసం ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఏ విధంగా చేస్తాను అనేది ప్రపంచమని తెలుసు. ఈ టెస్ట్ లో మన ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఈ టెస్ట్ ఎక్కడ చేయడం లేదు. అది అది అందరికి తెలుసు. కొన్ని లక్షల టెస్ట్లు చేసినా ఇప్పటి వరకు. సార్, ఇప్పుడు గడిచిన 50 రోజులుగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఏదైతే ఈ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ ఇళ్లకే పరిమితం అయ్యారు, వ్యాపార సంస్థలు అన్ని బంద్ చేశారు. కానీ చివరిలో ఇప్పుడు మద్యం రిలీజ్ చేయడం ద్వారా మీరు ఒకసారి చూసి ఉంటారు, గడిచిన ఈ 2-3 రోజులుగా బయట మీరు టీవీలో వార్తలు పట్టలేదు, కనీసం మినిమం డిస్టెన్స్ కూడా లేకుండా మద్యం కోసం ఏ విధంగా ఎగబడుతున్నారు, ఇట్లాంటి చర్యలనే ప్రతిపక్షాలు అలాగే వామపక్షాలు అందరూ ఖండిస్తా ఉన్నారు. దీనికి మీరేమంటారు సార్? మద్యం ఇప్పుడు తటాత్తుగా రిలీజ్ చేయాల్సినంత ఆవశ్యకత ఉందా? ఆవశ్యకత ఉంది అంటే ప్రజల నుంచి ఆ యొక్క ఆ డిమాండ్ను బట్టి అది ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మీకు తెలుసు చాలా మంది కూడా దానికి ఒక రోజు తీసుకోవాలనే హ్యాబిట్ ఉండే వాళ్ళు కొంతమంది కోసం చేసింది వాస్తవం. అది సార్ ఒకసారి వీడియో సిల్ సరి పెట్టండి, అది పక్కన పేరు వస్తుంది. ఓకే ఓకే. అది అది ఇప్పుడు మనం ఒక్కరం కాదు కదా, మొత్తం ఇండియా అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీకు తెలుసు ఢిల్లీలో ఓపెన్ చేసిందని కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. దాన్ని మళ్ళీ ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది ఫర్దర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి తప్ప ఇది తప్పు అది ఒప్పనానికి మనము తప్పు కదా మాట్లాడడం. అట్లా ఇప్పుడు మనం ఒక్కరం కాదు కదా, మనం ఒక్కరమే చేసింటే, మన ఆంధ్రప్రదేశ్ ఒక్కటి చేసింటే ఓకే, ఆంధ్రప్రదేశ్ ఎందుకు అవసరం వచ్చింది, మొత్తం ఇండియా అంతా మన సెంట్రల్ గవర్నమెంటే ఓపెన్ చేసినారు. అలాంటప్పుడు మనం మన మనం ఎట్లా డిస్కస్, బట్ ఒకటి మాత్రం షూర్, ఆ యొక్క డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అవన్నీ గవర్నమెంట్ ఇప్పుడు దాన్ని చూసుకుంటుంది జాగ్రత్త కూడా. అదే ఉద్దేశం మీకు ఇంకోటి తెలుసు, 75% ఏ ఇండియాలో ఎక్కడ పెంచాలా, ఒక మన గవర్నమెంట్లో పెంచి ఎందుకు పెంచినారు, బట్ మద్యాన్ని కంట్రోల్ చేయాలి, వీలైనంత వరకు వాళ్ళను తగ్గించాలి అనే ఉద్దేశంతోనే మన 75% పెంచడం కూడా, అంటే తాగించే వాళ్ళు తగ్గియాలి, ఫ్యూచర్లో కూడా మెల్లగా ఈ షాపులో తగ్గించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మన మీరు అన్నట్టు 75% మన ఆంధ్రలోనే పెంచారని చెప్పి మీరు అంటున్నారు. దానికి మద్యం ఫీల్ ఏమంటున్నారంటే పెద్దల దానికి ముందుకు మాత్రం రేట్లు పెంచలేదు, చిన్న సన్నకారు వాళ్ళు తాగేదానికి మాత్రం రేట్లు పెంచేశారు, వాళ్ళకి మాత్రం లేదు లేదు, ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర అని చెప్పి అంటున్నారు. లేదండి, ఒక ఒక 75% అనేది ఒక బ్రాండ్ కానీ కాదు, అన్నిట్లకు ఆల్మోస్ట్ అన్నిట్లకు 75% పెంచినారు కాబట్టి ఇది వాళ్ళ కోసమే తప్ప ఇంకొకటి ఇంకొక ఉద్దేశం ఉండదు. వీళ్ళను వీలైనంత వరకు తగ్గించాలి, వీళ్ళను ఈ అలవాటు నుంచి ఉద్దేశంతో చేసిన తప్ప ఒక చిన్న దానిలకు రేట్ పెంచడము పెద్ద దానిలో పెంచకపోవడం లేదు. మొత్తం టోటల్ ఏ బ్రాండ్ అయినా సరే 75% రేట్ పెరిగినాయండి. సార్ ఇప్పుడు కర్నూలు మీ నంద్యాల కర్నూలు ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ కరోనా ఉంది, ఈ 50 రోజులుగా మీరు ఎట్లాంటి చర్యలు చేపట్టారు, ముందు రోజులు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? సార్ మేము యాక్చువల్గా మీకు తెలుసు ఇక్కడ ఈ ఒక్కనే కాదు టోటల్ ప్రతి చోట కూడా ఒక యాజ్ ఏ ఎంపీగా మేము మొత్తం ఇక్కడ మా కాన్స్టిట్యూన్సీ టోటల్ 7 కాన్స్టిట్యూన్సీ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ శానిటైజర్స్ మొత్తం అందరికీ వాలంటీర్స్ కానీ ఈ ఆశా వర్కర్స్ కానీ ఈ యొక్క ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైతే ఈ బయట ఈ సమాజం కోసం ప్రయత్నం చేస్తే అందరికి కూడా మేము 7 కాన్స్టిట్యూన్సీకి అందరికీ మన శానిటైజర్ దాదాపు మాస్కులు శానిటైజర్ సప్లై చేయడం జరిగింది. దాదాపు 30 లక్షల రూపాయలు నా సొంత ఖర్చులతో, అది మీ గవర్నమెంట్ కదా, నా ఓన్ ఖర్చులతో. అలానే ఇక్కడ బనానా ఎక్కువ పండింది, ఈ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 100 టన్నులు ఈ యొక్క నంద్యాలకు కానీ కర్నూలుకు కానీ ఈ 100 టన్నులు వాళ్ళ రైతులతో ఒక మన కొంతమంది మన రత్నబాబు కూడా దీంట్లో ఉన్న కాంట్రిబ్యూటర్, ఎందుకంటే అక్కడ రైతులకు బెనిఫిట్ అవుతాడు ప్లస్ ఇక్కడ వీళ్ళకి కూడా బెనిఫిట్ అయ్యే ఉద్దేశంతో దాదాపు ఒక 100 టన్నుల ఈ యొక్క మన అరటి పనులను రైతులకు అక్కడ బెనిఫిట్ ప్లస్ ఇక్కడ కూడా మన హెల్ప్ చేయొచ్చనే ఉద్దేశంతో కొంతమంది దాతలు ప్లస్ నేను కలిసి మనం ఇక్కడ సప్లై చేయడం జరిగింది. అట్లే ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ ఉండే ప్రతి చోట కూడా ఎక్కడైతే రెడ్ జోన్స్ ఉన్నాయో ఆ రెడ్ జోన్స్ వెజిటబుల్స్ సప్లై చేయడము, ఇక్కడ నుంచి గవర్నమెంట్ సప్లై చేయడము, ఫ్రూట్స్ కూడా మన డిపార్ట్మెంటల్ నుంచి ఫ్రూట్స్ కూడా ఓ కిట్ 100 రూపీస్ తర్వాత అన్ని రకాల ఫ్రూట్స్ మంచి ఫ్రూట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా మనము సప్లై చేయడం జరిగింది. రైతులకు కూడా ఇక్కడ ఉండే కూడా కొంత ఇబ్బందులు ఉండొచ్చు, నో డౌట్, కానీ ఆ ఇబ్బందులు కూడా మనకి సమస్య ఉంది కాబట్టి కొంత ఇబ్బందులు ఫేస్ చేయాల్సిందే, అనుకున్నంత ఇబ్బందులు మాత్రం లేవు. ఇప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు, ప్రజలు కూడా లాక్డౌన్ కూడా పాటించుతున్నారు బాగానే, ఇంతకుముందు బిగినింగ్ అంత లేదు, ఇప్పుడు బాగానే అంత కోఆపరేట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ మాత్రం చాలా బాగా పనిచేస్తున్నారు, చాలా రియల్గా వాళ్ళకి చాలా ధన్యవాదాలు అండి.
ఓకే సార్, చివరిగా ఇప్పుడు మీరు ఈ లాక్డౌన్ నేపథ్యంలో 50 రోజులు మీరు ఎలా గడిపారు సార్? మేమంతా ప్రజల్లోకి మాత్రం మీరు బిజీగా ఉంటారు, 50 రోజులు మీరు కాలక్షేపం ఎలా చేశారు? మా కాలక్షేపం ఉండి ప్రజల్లోకి పోవడము, ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకొని రావడము, వాళ్ళు ఎక్కడెక్కడ చెప్పడము, మీరు దయచేసి ప్రజలు ఇట్లా లాక్డౌన్ పాటించండి, సేఫ్ ఇంట్లో ఉండండి, మీరు జాగ్రత్తగా అనే ప్రతి కాన్సెప్ట్ ప్రతి వార్డు కూడా పోయి మేము ప్రతి వాళ్ళతో కూడా వాళ్ళతో ప్రజలతో మమేకమే కలిసి ఈ యొక్క సమస్యను వాళ్ళకు క్షుణ్ణంగా అవగాహన చేసేట్టుగా కల్పించి వాళ్ళకి ఈ సేఫ్గా ఇంట్లో ఉండండి, మీ ఇంట్లో ఉంటే సేఫ్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ 50 డేస్ మాకు 50 డేస్ అంతా మాకు ఈ కంటిన్యూస్ ఈవే మీటింగ్స్ సేవ్ జరుగుతున్నాయండి, మాకు వాళ్ళకి అవగాహన కల్పించడంలోనే. ఓకే, థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మాకు అక్కడ సమస్యలు చెప్పారు. అదేవిధంగా ముందు రోజుల్లో కూడా మీరు ఇంకా మీ జిల్లాలో ఏదైతే కరోనా బాధితులు ఉన్నారో వాళ్ళకి అండగా ఉండి వీలైనంత త్వరలో దాన్ని పూర్తిగా తగ్గించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.